भाजपा तेरासालु रेंडु ओके तानु मुक्कलेनने पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी आरोपिंचारु। मुनुगोडु नियोजकवर्गंलो पार्टी अभ्यर्थी पाल्वाय श्रवंत तरपुन प्रचारं निर्वहिंचारु। पोडु भूमुलकु पट्टालु इस्तामनि एन्नोसार्लु हामी इच्चिन सीएम केसीआर इप्पुडु पट्टिंचुकोवडं लेदनि मंडिपड्डारु। तेरासा भाजपा एनिमिदेल्लु अंटगाकि इप्पुडु नाटकालु आडुतुन्नायनि तीव्र स्थायिलो विमर्शलु गुप्पिंचारु। ఇయాల తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించాలి, ప్రజలందరూ సిద్ధమైనరు, యువకులందరూ నడుం బిగించిండు, మా అక్కలందరూ ఆశీర్వదించిండు, కాబట్టి ఇయాల కేసీఆర్ మునగడం ఖాయమని తేలిన తర్వాత బీజేపోడు దొంగ నాటకం ఆడుతున్నాడు, నాకు వాంకు వడనే వడదు, నేను వాడు కొట్లాడుకుంటున్నామంటుండు, వాడు అవినీతి పరుడు అంటుండు, వాడు దోపిడీ దారుడు అంటుండు। నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని అవినీతి పరుడు దోపిడీ దారుడు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందంటే జైల్లో ఎందుకు వెళ్తలేవు, కేసీఆర్ ను ఎవడద్దం వచ్చాడు ఎవడు వద్దన్నాడు అని చెప్పి నేను బీజేపీలను అడుగుతున్నా। వందల కోట్లు కాంట్రాక్ట్లు ఇచ్చి వాడు పార్టీలు ఫిరాయించిపిస్తే నువ్వు ఇయాల వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి నువ్వు కూడా పార్టీలు మార్పించినావు కదా, ఈ ఉప ఎన్నికలు ఏమన్నా మునుగోడు నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వచ్చినాయా, మునుగోడు గ్రామాలలో సీసీ రోడ్ల కోసం వచ్చినాయా, పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వచ్చినాయా, దళితుల మూడెకరాల భూమి కోసం వచ్చిందా, రైతు రుణమాఫీ కోసం వచ్చిందా, రాచకొండ గుట్టల్లో ఉన్న లంబాడి సోదరుల పట్టాల భూముల కోసం వచ్చినాయా, రాలే కదా, మరి దేనికి వచ్చినాయి ఎలక్షన్లు, మీరు వేల ఓట్లు వేస్తే ఢిల్లీకి పోయి కోట్ల రూపాయలకు మీ ఓట్లు అమ్ముకుంటే ఉప ఎన్నికలు వచ్చినాయి।